ಸದ್ಪಯೋನಿಧಿ ನಿಕೇತನ ಚಕ್ರಪಾಣೆ ಭೋಗೀಂದ್ರ ಭೋಗ ಮಣಿರಾಜಿತ ಪುಣ್ಯಮೂರ್ತೆ ಯೋಗೀಶ ಶಾಶ್ವತ ಶರಣ್ಯ ಭವಾಭೂತ ಲಕ್ಷ್ಮೀರ ಸಿಂಹ ಮಮ ದೇಹಿ ಕರಾವಲಂಬಂ ಲಕ್ಷ್ಮೀರ ಸಿಂಹ ಮಮ ದೇಹಿ ಕರಾವಲಂಬಂ ಪಾರಾಸರ್ಯಂ ಪರಮಪುರುಷಂ ವಿಶ್ವದೇವೈಕಯೋನಿಂ ವಿದ್ಯಾವಂತಂ ವಿಪುಲಮದಿತಿಂ ವೇದ ವೇದಾಂಗವೇದ್ಯಂ ಸಸ್ವಚ್ಛಾಂತಂ ಸಮಿತವಿಷಯಂ ಶುದ್ಧತೇಜೋ ವಿಶಾಲಂ ವೇದವ್ಯಾಸಂ ವಿಗತಶಮಲಂ ಸರ್ವದಾಹಂ ನಮಾಮಿ ಶ್ರೀಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಮಾರ್ಕಂಡೇಯ ಸಹಸ್ರಾನೇಕ ಸಂವಾದಾಂತರ್ಗತಮೈನಟುವಂತಿ ದಶಾವತಾರ ವರ್ಣನ ಸಂದರ್ಭಂಗಾ ಪ್ರಹ್ಲಾದ ಚರಿತ್ರ ಭಾಗంలో ಹಿರಣ್ಯಕಶ್ಯಪ ಪ್ರಹ್ಲಾದುಲ యొక్క ವಿಷಯాన్ని మనకు చెబుతూ ప్రహ్లాదుడి యొక్క మానసిక భావాలను జన్మ వృత్తాంతాన్ని ఆయన జన్మ విష్ణు భక్తుడు అనేటువంటి విషయాన్ని మనకు ప్రకటన చేస్తూ ఏకదా గుప్తచర్యాయాం గతోసౌ రాక్షసాధిపః అంటే ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే ఏకదా గుప్తచర్యాయాం గూఢచారి వేషాన్ని ధరించి ఈ రాక్షసాధిపః ఈ హిరణ్యకశిపుడు ఏం చేశాడంటే వీళ్ళు ఈ కళలు కూడా ఉన్నాయండి. ఏమిటి అంటే ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారా లేదా అనేటువంటి గుప్తచర్య చేశాడో లేదో మాత్రం తెలియదు, కానీ ప్రహ్లాదుణ్ణి అన్వేషించేటువంటి విషయంలో లోపల బాధ ఆయనకు తీరటం లే, ఏం జరుగుతుందో చూడాలనుకున్నాడు. ఏకదా ఒకనొక సందర్భంలో గుప్తచర్యాయాం గూఢచారి వేషాన్ని మారు వేషాన్ని గుప్త అంటే ఎవరూ కనిపెట్టలేనటువంటి మారు వేషాన్ని ధరించి గతాసౌ రాక్షసాధిపః ఈ యొక్క హిరణ్యకశిపుడు ఏం చేశాడు, ఆ యొక్క ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళాడట. వెళుతూ ఉండగానే ఈయనకు చెవుల్లో కొన్ని నామాలు పడ్డాయి. ఏమిటి అంటే శృణోతి రాత్రౌ నగరే జయరామేతి కీర్తనం, అక్కడ సమీప ప్రాంతంలో జయరామేతి అంటే జయరామ జయకృష్ణ అనేటువంటి నామాలను, జయనారాయణ అనేటువంటి నామాలను, జయరామేతి ఇక అనేక విష్ణు సంబంధమైనటువంటి నామములతో ఒక శ్రావ్యమైనటువంటి కీర్తన వినిపిస్తున్నదట. అవైత్పుత్ర కృతం సర్వం బలవాన్ దానవేశ్వర, ఆయన మనసులో సంకల్పం చేసుకున్నాడు ఇదంతా కూడా ఈ మహద్భాగ్యమంతా కూడా ఈ గొప్పతనమంతా కూడా నా పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క గొప్పతనమే, ఇంకింతకంటే నా దేశంలో నారాయణ స్మరణ చేయగలిగిన సమర్థుడు ఇంకొకడు లేడు. వాణ్ణి ఇప్పటికింకా వాడి బలం పెరిగిపోయింది. ఏమిటి అంటే వయసుతో పాటు పెరిగింది, శాస్త్రంతో పాటు పెరిగింది. ఇక రాజు వచ్చి దండించేటప్పటికి ఆ దండనంతా విఫలమయ్యేటప్పటికీ ఇంకా వాడికి నన్ను ఎవరు ఏం చేసుకోలేరులే విష్ణుభక్తితో అని ఆ దృఢమైనటువంటి విష్ణుభక్తితో ఆయన విష్ణునామస్మరణ చేస్తున్నాడట. చేస్తూ అదాహూయాహ దైత్యేంద్ర క్రోధాంతస్థ పురోహితాన్ రేరే క్షుద్ర ద్విజాయూయమతి ముమూర్షతాంగతాహ, ఇక ఆయన చాలా ఊగిపోతున్నటువంటి కోపంలో మారువేషంలో ఉన్నాడు. చూశాడు జయరామ కీర్తనలు విన్నాడు, మళ్ళీ తిరిగి తన యొక్క భవనానికి వచ్చి దూతలతో చెప్పాడట, పోయి ఆ ధూర్తుణ్ణి ఈడ్చుకురాండయ్యా, వాడు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా వినే పరిస్థితి లేదు. అదాహూయాహ దైత్యేంద్ర క్రోధాంధస్త పురోహితాన్, ఎవరిని పిలిపించారు అంటే పురోహితుల్ని పిలిపించారట. పిలిపించి ఎవరిని పక్కన ఉన్నటువంటి పిల్లవాళ్ళని కూడా పిలిపించారు. పిలిపించి ఏం చెప్తున్నాడు అంటే ఈ ప్రహ్లాదుడితో చేరి మీరందరూ కూడా విష్ణునామస్మరణ చేస్తున్నారు కదా, మీకు చావు సమీపించి మీరు ఈ యొక్క నామం చేయటానికి ప్రయత్నిస్తున్నారు, అది మీకు మరణంతో సమానమైనటువంటిది. మీరు ప్రహ్లాదుడితో కలిసిన కారణం చేత మీకు కూడా మృత్యువుని పొందేటువంటి స్థితిని వాడు కలగజేస్తున్నాడు అని బ్రాహ్మణులందరినీ కూడా తిట్టాడటండి ఈయన. అదాహూయ పిలిపించి ఆహ దైత్యేంద్ర చెప్తున్నాడట, క్రోధాంధస్థ పురోహిత నా పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణ బాలకులందరినీ కూడా రేరే క్షుద్ర ద్విజాయూయం, ఓ క్షుద్రమైనటువంటి ద్విజాహ బ్రాహ్మణులారా, ముమూర్షతాంగతాహ మీరందరూ కూడా సావుకు సమీపించినటువంటి వాళ్ళు కనుక ఈ ప్రహ్లాదునితో కలిసి మీరు ఈ యొక్క విష్ణునామస్మరణ చేస్తున్నారు అని వాళ్ళను ఒక మాట మాట్లాడి ప్రహ్లాదోయం మృషాలాపాన్ వక్తవ్యాన్ పాఠయత్యపి, ఈ ప్రహ్లాదుడే కదా ఎం ప్రహ్లాద మృషాలాపాన్ వక్తవ్యాన్ పాఠయన్ పాఠయత్యపి
వీడి వలనే కదా మీరు ఈ నారాయణ స్మరణ, వీడి వలనే కదా ఈ పాటలు కీర్తనలు గానాలతో అత్యంత శ్రావ్యమైనటువంటి కంఠంతో పాడుతున్నారు కదా. ఇది నిర్భర్షతాన్ విప్రాన్ శ్వశన్ రాజ విషద్గృహం. అక్కడ గూఢచారి రూపంలో ఉన్నటువంటి ఆయన ఒకసారితో, ఈ ప్రహ్లాదుడి వల్లే కదా మీరందరూ కూడా ఇటువంటి పనికి పూనుకుంటున్నారు, మీకు మరణకాలం ఆసన్నమవుతేనే ఇటువంటి పని చేస్తున్నారు, ఈ ప్రహ్లాదుడే దీనికి కారణము అని చెప్పి ఆయన ఊగిపోతూ గాలి నిస్వనం చేస్తూ, అంటే గాలిని వదులుకుంటూ గంభీరంగా భస్త్రికాలు వదిలేసుకుంటూ ఆయన తన స్వగృహానికి బయలుదేరి వెళ్ళిపోయాడట. వెళ్ళి నచపుత్ర వదే చింతాం జహౌ స్వవధకారిణం, ఆయన తన యొక్క పుత్రుడి యొక్క వదే చింతాం ఎట్లా చంపాలి అనేది తప్ప ఇంకా వేరే ఆలోచన లేకుండా ఆసన్న మరణోమర్షాత్ కృత్యమేకం విమర్శ్య సహ, ఆయనకు మరణం సమీపించింది. ఎన్ని రోజులు ఉన్నది అంటే ఇంకొక 3-4 రోజులు ఉన్నదండి. ఈ యొక్క శ్లోకం చెప్పేటువంటి సందర్భానికి ఆ కృతయుగంలో ఈయన ఆలోచించే సమయానికి బాగా మనం పరిశీలన చేస్తే, ఇక్కడి నుంచి జాగ్రత్తగా గమనిస్తే ఒక 3-4 రోజుల్లో ఈ హిరణ్యకశిపుడికి ఆసన్న మరణుడు అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. అందుకే నచపుత్ర వధే చింతాం, ఆయన జహో స్వవధకారిణం, ఆయన చింత చేయట్లేదంట. ఏమిటి అంటే స్వవధ జరుగుతుంది అని చింత చేయట్లేదట, కేవలము ఆ పుత్రుణ్ణి వధించాలి అనే ఆలోచన మాత్రమే చేస్తున్నాడట. ఆ సందర్భం ఎలా ఉంది అంటే ఆసన్న మరణో ఆసన్న మరణ, వాడికి మరణకాలం సమీపించింది కనుక ఆమర్షాత్ కృత్యమేకం విమర్శ్య సహ ఆలోచిస్తున్నాడట. ఏం కృత్యాన్ని ఆలోచన చేస్తున్నాడు, వీణ్ణి మనం ఆయుధాలతో చంపలేకపోయాం, ఇక సర్పాల చేత చంపలేకపోయాము, అనేక హింసలు పెట్టి కూడా వాడిని ఏం చేయలేకపోయాం, ఏదో ఒకటి చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే వీడు ఇంకా శాశ్వతంగా నారాయణ స్మరణ మర్చిపోవటము అంటే వీడు లేకపోవటమే కనుక అది కేవలం వధతోనే జరుగుతుంది కనుక సంశయంగా వీడిని వధించాలి. అకృత్యమేవ దైత్యాదీన్ ఆహూయోపాధి సద్రహ అధ్యక్షపాయం ప్రహ్లాదం ప్రసుప్తం దుష్టమల్బణై, ఈయన అకృత్యమేవ దైత్యాదీన్ ఒక అకృత్యాన్ని ఆలోచన చేసి పక్కన ఉన్నటువంటి రాక్షసులకు చెప్పాడట. ఉపాయోదిశద్రహ, ఆయన ఏ విధానంగా ఈ యొక్క ప్రహ్లాదుణ్ణి చంపగలమో ఆ దైత్యులని ఏకాంతంలో పిలిపించి వారితో ఈరోజు రాత్రి ప్రహ్లాదుణ్ణి ఎట్లయినా సరే అద్య క్షపాయాం, అద్య ఈవేళ క్షపాయాం రాత్రి సందర్భమునందు ప్రహ్లాదం ప్రసుప్తం దుష్టముల్బణై, నిద్రపోతున్నటువంటి సందర్భాన నిద్రలో ఉన్నప్పుడు ఆ దుష్టుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఎట్లయినా కూడా మనం సంహరించాలి, గాఢ నిద్రలో ఉన్నటువంటి సందర్భాన సంహరించాలి. అంటే ప్రసుప్తం దుష్టముల్భణై ప్రహ్లాదం అధ్యక్షపాయాం వధోపాయా, వధించాలి అనేటువంటి ఉపాయాన్ని ఆయన చెప్తున్నాడట. ఏం చెప్తున్నాడు ఆ ఉపాయాన్ని అంటే, నాగపాశైర్ దృఢంబద్ధ్వా మధ్యే నిక్షిపితాంబుధేహి, నాగపాశములు అనేటువంటి ఏదో ఒక బంధనం ఉన్నదటండి, ఆ బంధనము చేత బద్ధ్వా మధ్యే నిక్షిపితాంబుధేహి, ఆ కదలలేనటువంటి శరీరాన్ని చేష్టారహితము చేసేటువంటిది, అంటే నిశ్చేష్ట చేసేటువంటి ఆ నాగపాశ బంధనం చేసి వీణ్ణి తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేయమని చెప్పాడట. తదాజ్ఞాం శిరసాదాయం దదృశుస్తుముపేత్యతే, సరే రాజుగారు చెప్పారు కదండి ఇంకా దీన్నే మనం పాటించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళందరూ కూడా రాజాజ్ఞను శిరసావహించే ప్రయత్నాన్ని అంటే ప్రారంభించారు. రాత్రిప్రియం సమాధిస్థం ప్రబుద్ధం సుప్తవత్స్థితం సంచిన్న రాగలోభాది మహాబంధ క్షపాచరాహ, ఈ పిల్లవాడిని చంపమని హిరణ్యకశిప మహారాజు ఆ రాక్షసులకు ఆజ్ఞ చేయగానే వాళ్ళందరూ రాజాజ్ఞను పాలిస్తున్నారండి. ఈయన వెళ్ళేటప్పటికీ ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు అంటే రాత్రిప్రియం, ఈయనకు రాత్రిప్రియుడట. ఎందుకంటే పగటిపూట ఎవరో ఒక శబ్దాలు కోలాహలాలు చుట్టుపక్కల ఉండనే ఉంటాయి, దానితో కాస్త సమాధి భంగపడేటువంటి అవకాశం ఉన్నది. కానీ రాత్రిపూట ఎటువంటి శబ్దములు భంగాలు ఉండవు, అందరూ గాఢమైనటువంటి నిద్రావస్థలో ఉంటాయి. అంతేకాకుండా రాత్రి యందు ధ్యానానికి మన శరీరం బాగా మనకు సహకరిస్తుంది, ఎందుకు అంటే ఆ రాత్రి సమయం యందు శరీరంలో ఆహ్లాదం లక్షణంగా ఉంటుంది కనుక మనం ప్రసన్నమైనటువంటి మనస్సుతో పరమాత్మను స్మరించేటువంటి అవకాశం రాత్రికాలము యందు ఉంటుంది. రాత్రిప్రియం సమాధిస్థం, సమాధిలో ఉన్నాడట రాత్రిప్రియుడైనటువంటి వాడట. ప్రబుద్ధం సుప్తవత్ స్థితం, చాలా యోగిగా ఉన్నటువంటి వాడు, సుప్తవత్ స్థితం నిద్రపోతున్నటువంటి వాడిలాగా ఉన్నాడట. సంచిన్న రాగలోభాది మహాబంధ క్షపాచరాహ, రాక్షసుడిగా ఉన్నాడు కానీ రాగలోభాది బంధనములన్నీ కూడాను తెంచేసుకున్నాడట. ఇక్కడ ఒక మాటని రెండు విధానాలుగా చెప్పాలి. ఆ పిల్లవాడే సర్పబంధన విముక్తుడైపోయాడు అంటే ఏమిటి అంటే,
అంతర్యామినందు నిష్ట కలిగినటువంటి వాడు పరమాత్మను ధ్యానం చేస్తూ తను రాగలోభాలన్నింటినీ కూడా జయించేశాడు. ఈ నాగపాశ బంధనము అనేటువంటి దృఢంబ నాగపాశేన దృఢంబద్వా అని చెప్పి ఆయన ఎవరైతే హిరణ్యకశిపుడు చెప్పాడో వీళ్ళందరూ వచ్చి ఈయన దేన్ని అయితే త్యజించాడో దాన్ని బంధించే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఈ సూక్ష్మాలు ఎలాగా అల్లికగా ఈ యొక్క మార్కండేయ మహర్షి చెప్తున్నాడు. రాత్రిప్రియం సమాధిస్థం ప్రబుద్ధం సుప్తవత్స్థితం, నిద్రపోతున్నటువంటి వాడి వలె సమాధిస్థితిలో రాత్రిప్రియత్వం కలిగి పరమాత్మ యందు ధ్యానస్థితిలో ఉన్నటువంటి వాడు సంచిన్న రాగలోభాధి మహాబంధం క్షపాచరాహ. ఆయన నిద్రిస్తున్నటువంటి వాడిలాగానే ఉన్నాడు, మెలుకుగానే ఉన్నాడు, కానీ రాగలోభాది సంబంధములనన్నిటినీ కూడా ఆయన తెంచేశాడట. భవందుస్తం మహాత్మానం బల్గుభి సర్పురజ్జుభి గరుడధ్వజ భక్తంతం భద్వాహీభి అబుద్ధయ. అబుద్ధయ, బుద్ధి లేనటువంటి వారండి ఈ యొక్క రాక్షసులందరూ కూడా. ఏం చేస్తున్నారు అంటే ఆ సర్ప బంధనముల చేత ఈ ప్రహ్లాదుణ్ణి బంధిస్తున్నారట. పల్గుభి సర్పరజ్జుభి, బలవంతమైనటువంటి సర్పరజ్జుల చేత ఈ పిల్లవాడిని నాగపాశముల చేత కట్టేస్తున్నారట. ఏం చేస్తారు? ఆ పిల్లవాడే రాగద్వేషాలన్నింటినీ కూడా తెంచేశాడే. శరీరము యందు రాగము, శరీరము నందు, ఇక్కడ బాగా ఆలోచించాలి, శరీరము నందు అంటే శరీరాన్ని ప్రేమించే లక్షణం ఉన్నవాడికి శరీరము నిశ్చేష్ట అయిపోతుంది, ప్రాణం పోతుంది అంటే బాధపడాలి. ఈ పిల్లవాడిలో రాగద్వేషాలు లేవు, అంతర్యామిగా అంతర్యామి యొక్క పరమాత్మ యందు ధ్యానము నందు ఉన్నాడు. ఇంకా ఈ పిల్లవాడిని ఏంతో కడుతున్నారు, కానీ ఒక నాటకంలా మెలుకుతోనే ఉండి ధ్యానావస్థలో ఉన్నటువంటి వాడు వీళ్ళు చేసేటువంటి స్థితిని అంతా గమనిస్తున్నటువంటి వాడు. ఇంకా ఉపమానాలు ఆయనకి ఏం చెప్తున్నారు అంటే గరుడధ్వజ భక్తంతం బద్వాహీభిరబుద్ధయ. ఈ ఆ బుద్ధి లేనటువంటి వాడు గరుడధ్వజ భక్తుడైనటువంటి ఆయన్ని ఈ నాగబంధాలతో బంధిస్తున్నారయ్యా అంటే వ్యతిరేకాన్వయం చేస్తున్నారండి. ఇక్కడ గరుడధ్వజ భక్తుడైనటువంటి వాడిని ఈ నాగబంధనాలు ఏం చేస్తాయి, ఏం చేయలేవు కదా అని చెప్తున్నారు. జలశాయి ప్రియన్నీత్వా జలరాసో నిజిక్షుపు, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఈ పిల్లవాడిని రక్షించేటువంటి భగవత్ సంబంధమైనటువంటి ఒక ఉపమానాన్ని చెప్తున్నారు ఇక్కడ. అక్కడేమిటి అంటే గరుడధ్వజ భక్తంతం, గరుడధ్వజ భక్తుడైనటువంటి ఆ పిల్లవాడిని బద్వాహీభిరబుద్ధయ, అహి అంటే పాముల చేత కడుతున్నారట బుద్ధి లేనటువంటి వారు. అవి నిలుస్తాయా చెప్పండి? ఇక జలశాయి ప్రియన్నీత్వా, నిజంగా చెప్పాలి అంటే సముద్ర జల మధ్యస్థుడై శేషశయనం చేస్తున్నటువంటి ఆయన ఆ సముద్రంలోనే ఉంటాడు కదా, జలశాయి అయినటువంటి ఆయనకి దగ్గరికి ప్రియం నీత్వా జలశాయికి ప్రియుడైనటువంటి ప్రహ్లాదుని తీసుకొని జలరాసు నిచిక్షుపు ఆ సముద్రంలో పడేశారట. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి కుమారుడైన ఆయన నిజంగా ఎవడి యొక్క కుమారుడయ్యా అంటే విష్ణుకుమారుడండి. మనమందరూ కూడా ఆయన ఆపోవై నరసోనవహ అని మనకు శాస్త్రం చెప్తున్నది. ఇలాగ తప్పిపోయి రాక్షస జాతిలో పుట్టినటువంటి పిల్లవాడిని ఈ రాక్షసులందరూ తీసుకొని వెళ్ళి తన సొంత ఇల్లు అయినటువంటి వైకుంఠంలో పడేస్తున్నారట, జలశాయికి ప్రియమైనటువంటి స్థలంలో. చూడండి ఎంత అద్భుతమైన జలశాయి ప్రియన్నీత్వా జలరాసో నిక్షు నిచిక్షుపు. సముద్ర నిలయం కలిగినటువంటి విష్ణువు దగ్గరికి ఈ పిల్లవాడిని తీసుకొని పోయి పడేయటము అంటే నిజంగా వాళ్ళు ఇక్కడ చూడండి ఒక అన్వయాన్ని, రాగబంధాలను తెంచే నాగపాశంతో కట్టారట. అంటే ఈ పిల్లవాడికి రాగపాశాలు లేవు. జలరాసు ప్రియన్నీత్వ అంటే ఒక రకంగా ఈ రాక్షసులందరూ ఆ పిల్లవాడికి సహాయం చేస్తున్నారు, ఉపచర్య చేస్తున్నారు, ఏదో ఒక రూపంలో తీసుకొని వెళ్ళి విష్ణువుకి సమీపంగా చేరుస్తున్నారన్నమాట. ఇది కూడా ఒక ఉపాసనే. అంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయకపోతే పిల్లవాళ్ళు విష్ణుతత్వం ఎలా బహిర్గతమవుతుందండి. అలాగే బలినస్తే అచలాందైత్య తస్యోపరి నిధాయచ, ఒక బలమైనటువంటి ఒక పర్వతాన్ని తీసుకొని వచ్చారట. బలమైన పర్వతాన్ని తీసుకొని వచ్చి ఈ పిల్లవాడి ఎక్కడైతే సముద్ర మధ్యస్థంగా పడేశారో ఆ పడేసినటువంటి స్థలంలో కట్టారో లేకపోతే వదిలారో మళ్ళీ పైకి రాకూడదు అనుకున్నారో ఒక పర్వతాన్ని తీసుకుని వచ్చి ఆ సముద్రంలో పడేశారు. జ్వలంతం తేజస విష్ణోర్ గ్రాహభూరి భియాత్యజన్ సచాభిన్న చిదానంద సింధు మధ్యే వ్యవస్థిత. రాక్షస కుమారుడిగా ఉన్నటువంటి ఆయన రాగలోభాలు వదిలేసినటువంటి వాడు ఎలా ఉన్నాడు అంటే చిదానంద స్వరూపుడిగా ఉన్నాడండి. చిదానంద స్వరూపుణ్ణి ఎవరంటారు అంటే ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాడు, యోగిగా సమాధిస్థమై ఉన్నటువంటి వాడిని చిదానంద స్వరూపుడుగా చెప్తాం. అభిన్న చిదానంద స్వరూప అని ఒక మాట అన్నారు. అంటే భిన్నము కానటువంటి ఏకమైపోయినటువంటి ఆనంద స్వరూపం అంటే పరమాత్మ స్వరూపంగా ఇక్కడ ఆత్మ జ్ఞానాన్ని కలిగినటువంటి వారు ధ్యానంలో సమాధిస్థమై ఉన్నటువంటి వాడిని చూస్తే చిదానంద స్వరూపుడు అని మనం అంటాం.
ఎందుకు అంటే ఇప్పుడు వాడికి పేరు లేదు, ఊరు లేదు, గుణము లేదు, లక్షణము లేదు, భావము లేదు, ఏమీ లేదు. ఏ గుణం వాడిది అంటే ఆనంద గుణం కలిగినటువంటి వాడు. ఏ స్వరూపము అంటే చిత్స్వరూపము కలిగినటువంటి వాడు. చిత్ అంటే ఆత్మస్వరూపం కలిగినటువంటి ఆత్మానంద గుణం, చిదానంద గుణం, సత్యగుణం, సత్యానంద గుణం, దీనన్నీ కూడా సత్యం, జ్ఞానమనంతం బ్రహ్మ, బ్రహ్మానంద గుణం కలిగినటువంటి వాడు. అందుకే దాన్ని గురుస్వరూపముగా కూడా చెప్పచ్చు. రూపము ఉంది, ప్రాణము కలిగే ఉంది, కానీ బహిస్పృహ లేదు, లోపల ఆనందంగా ఉన్నాడు. ఏ స్వరూపంలో ఉన్నా అంటే చిత్తుగా ఉన్నాడట. అందుకే సచ అభిన్న చిదానంద సింధు మధ్యే సమాహిత, సముద్ర మధ్యస్థంగా ప్రహ్లాదుడు కాదు ఇప్పుడు ఆయన, చిదానంద స్వరూపుడు, ఆత్మానంద స్వరూపుడు, పరమాత్మయందు నిష్టయ్యి ఉన్నటువంటి జ్ఞానస్వరూపుడిగా ఉన్నాడట. ఆయన ఎలా ఉన్నాడు సముద్రంలో ఉంటే, యయౌ క్షోభం ద్వితీయాబ్ది ప్రవేశాదివ సాగర, ఒక సాగరంలోకి ఒక మహాసాగరము ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడట. అంటే ఈ ఉపమానానికి ఇంకొక ఉపమానం చెప్పలేము కాబట్టి సాగరం, సాగరోపమహ అని ఒక లక్షణం ఉంది కనుక సాగరంలో ఆయన ఎలా ఉన్నాడో చెప్పడానికి వీల్లేదండి. సాగరంలో ఎలా ఉన్నాడు అంటే ఆయన ఇంకో సాగరంలో ఉన్నాడట, జ్ఞానసాగరంగా ఉన్నాడట, చిదానంద సాగరంగా ఉన్నాడట, బ్రహ్మానందంగా ఉన్నాడట, సుఖముగా ఉన్నాడట. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం, ఆయన జ్ఞానమూర్తిగా ఉన్నాడట, పరమసుఖాన్ని ఆనందాన్ని పొందుతూ ఉన్నాడట, బ్రహ్మానందాన్ని పొందాడట. ఆ ఆనందం ఎలా ఉంది అంటే సాగరంలో ఒక మహాజ్ఞానసాగరంలా ప్రవేశించాడు. యయౌ క్షోభం ద్వితీయాబ్ధి ప్రవేశాదివ సాగర, ఆ యొక్క సాగరమంతా కూడా క్షోభానికి గురి అయ్యిందట. ఏమిటి అంటే ఒక సాగరంలోకి ఇంకో సాగరం వస్తే అది ఎట్లయితే ప్రవాహం దాని కటలు దించుకొని ప్రవహిస్తుందో అలాగ ఒకసారి క్షోభించినట్టు అయిందట. క్లేశాత్ క్లేశాని వోద్ధూయ ప్రహ్లాద మధవీచయ, ఆయన ఎలా ఉన్నాడు అంటే క్లేశాత్ క్లేశాన్ని వోద్ధూయ, మన శరీరంలో ఇంకేదైనా ఒక క్షోభం పుడితే లోపల ఎలాగైతే మనకు మానసిక అల్లకల్లోలాలు ఏర్పడతాయో, ఒకటి ఆలోచన చేస్తున్నప్పుడు ఇంకోటి ఏదైనా మనకు సంభవిస్తే ఎలాగైతే మనం కలత చెందుతామో, అనుకోనటువంటి హఠాత్ పరిణామములు చెందినప్పుడు ఎలాగైతే మనము దిగ్భ్రాంతి బాధను గురవుతామో, అలాగ ఈ సముద్రంలో దాన్ని కలత చెందటం అంటే క్షణకాలం పాటు సముద్రం క్షోభించింది అని మార్కండేయ మహర్షి చెప్తున్నారు. ఇలాగా ఉండగా నిన్యుస్తీరే అప్లవాంబుధేహే గురుక్తయ ఇవాంబుధేహే ధ్యానేన విష్ణుభూతంతం భగవాన్ వరుణాలయ, ఈ విధంగా ఆయన సముద్రంలో పడేశారు. ఆ పడేసినటువంటి ఆయన హృదయంలో చిదానంద స్వరూపంగా ఉన్నటువంటి ఆయన జ్ఞానంలో సమాధిస్థంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన్ని కాపాడటానికి ఎవడికయ్యా అంటే పరమాత్మ అయినటువంటి విష్ణువు ఈయన్ని కాపాడాలి, ఎందుకంటే భక్తుడు కనుక. ఎలాగా అంటే నిన్యుస్తీరే అప్లవాంబుధే గురుక్తయ ఇవాంబుధేహే, ఆ సముద్రుడు ఏం చేస్తున్నాడు అంటే భగవద్భక్తితో నిండినటువంటి వాడు, సమాధిస్థితుడైనటువంటి వాడు, రెండవ సాగరంతో సమానంగా తనలోకి ప్రవేశించినటువంటి వాణ్ణి అలల రూపంలో ఏదో ఒక ప్రవాహ రూపంలో ఆయన తీసుకుని వెళ్ళి గట్టు మీద పడేస్తున్నాడట. అందుకే నిన్యుస్తీరే అప్లవాంబుధేహి గురుక్తయ ఇవాంబుధేహే ధ్యానేన విష్ణుభూతంతం భగవాన్ వరుణాలయ. నిన్యుస్తీరే అప్లవాంబుధేహి గురుక్తయ ఇవాంబుధేహే, సముద్ర తరంగాలు ఈ పిల్లవాణ్ణి చిన్నగా ఆ సముద్రంలో నుంచి గట్టు వైపు తీసుకొస్తున్నాయట. దానికి మార్కండేయ మహర్షి వారు పోలిక ఎలా పెట్టారు అంటే, గురువుల యొక్క మాటలు విని ఆ యొక్క మాటలను ఆచరణలో పెట్టినటువంటి వారికి సంసార కష్టాల నుండి అంటే కష్టాల సాగరం నుంచి బయటపడేస్తాయో, పరమాత్మ యందు భక్తి కలిగినటువంటి ఈ ప్రహ్లాదుణ్ణి పరమాత్మ ధ్యానమునందు అవస్థాభూతుడైనటువంటి వాడు అంటే ధ్యానేన విష్ణుభూతంతం, ధ్యానము చేత విష్ణువునందు ధ్యాన నిమగ్నుడై ఉన్నటువంటి వాణ్ణి భగవాన్ వరుణాలయ, ఆ సముద్రుడైనటువంటి ఆయన నిన్యుస్తీరే అలాగ చిన్నగా ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి గడ్డు మీద పెట్టాడట. అంటే ఒడ్డుకు చేర్చాడు ఆయన్ని పాపం. లోపల పడగానే చూడగానే ఒక మహాసముద్రాన్ని చూసినటువంటి ఆనందం ఆయనకు కలిగింది. ఒక చిన్న క్షోభ ఎవరైనా కానీ ధ్యానం విష్ణుభూతంతం, ధ్యాన నిమగ్నుడై ధ్యానైన విష్ణుభూతుడైనటువంటి ఆయన చూసి ఓ పరమాత్మనందు వ్యవస్థితుడైనటువంటి ఈయన భాగవతోత్తముడయ్యా అని గమనించి ఆ పిల్లవాడు నిశ్చేష్టుడై ఉన్నాడు, రాగబంధాలను త్యజించేశాడు, పరమాత్మ యందు నిష్టయ్యి ఉన్నాడు పిల్లవాడిని. ఈ సముద్రుడే చిన్నగా భగవద్భక్తుడికి సేవ చేస్తున్నట్టుగా ఒడ్డు చేర్చాడు. చేర్చి
విన్యస్యతీరే రత్నాన్ని గృహీత్వా ద్రష్టుమాయయౌ. ఆయన సముద్ర రూపధారిగా ఉన్నటువంటి ఆయన మామూలుగా దేవతాత్మ అయినటువంటి రూపాన్ని ధరించి తన సముద్ర గర్భంలో ఎక్కడో దాగి ఉన్నటువంటి అపురూప రత్నాలను ఈయనకు బహుకరించడానికి అని చెప్పి వచ్చాడట ప్రహ్లాదుని దగ్గరికి. ఈ భగవద్భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి దగ్గరికి బహుమానాలు తీసుకువచ్చే లోపలే పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత ఈ సర్పబంధాలను విడిపించడానికి గరుక్మంతుడు రానే వచ్చాడు ఆయనకి. విన్యశ్చతీరే రత్నాన్ని గృహీత్వా ద్రష్టుమాయయౌ, రత్నాలను తీసుకొని వచ్చాడట ప్రహ్లాదుని దర్శించడానికి ఆయన. తావత్ భగవతాదిష్ట ప్రహుష్ట పన్నగాశన, పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత ఆ పన్నగాశనుడైనటువంటి గరుక్మంతుడు వచ్చాడట అక్కడికి. అంత లోపలనే ఈయన వచ్చే లోపలనే ఆయన వచ్చాడు. వచ్చి ప్రహుష్ట పన్నగాశన బంధనాహీన్ సమభ్యేత్య భక్షయిత్వా పునర్యయు. అహీన్ పాములను ఆయన ఏం చేశాడు అంటే సమభ్యేత్య భక్షయిత్వా పునర్యయు, సర్పాల చేత బంధింపబడినటువంటి ఆయన యొక్క స్థితిని ఈయన ఏం చేశాడు అంటే బాగా సమభ్యేచ్య పొంది భక్షయిత్వా పునర్యయు, ఆ సర్పాలన్నింటినీ కూడా కొరికేశాడట. అంటే ఏదో మంత్ర సంబంధమైనటువంటి ఒక బంధనాన్ని వాళ్ళు వేశారో లేకపోతే నిజంగా ఆ సర్పబంధనము నాగబంధనము అంటే సర్పాలతో తెచ్చి కట్టారు మొత్తానికి, ఆ మంత్రబంధనము చేతనో సర్పబంధనము చేతనో చేయబడినటువంటి ఆ బంధనాన్ని బంధనాహీన్ సమభ్యేచ్య భక్షయిత్వా పునర్యయౌ, సర్పబంధనాలని ఈయన దగ్గరకు వచ్చి ఆ యొక్క బంధనాలను కొరికేసి వెళ్ళిపోయాడట. అది ఈ విషయమంతా కూడా సమాధి స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రహ్లాదుడికి తెలియటం లేదు. ఇప్పుడు సముద్రుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడట. అధాప భాషే ప్రహ్లాదం గంభీరధ్వనిరర్ణవః, గంభీరధ్వనితో, మామూలుగా సముద్రుడు అంటేనే స్నిగ్ధ గంభీర నిర్ఘోషం అని చెప్పి వ్యాఖ్యానం అంటే వారి గురించి వర్ణన చేస్తూ ఉంటారు. ఆయన చాలా మృదువుగా ఉంటాడట, గంభీరంగా ఉంటాడట, మధ్యంగా ఉండేటువంటి సముద్రుడు. అలలన్నీ కూడా అత్యంత భీకరమైనటువంటి ఘోషలు చేస్తూ ఉంటాయి. దేవతారూపాన్ని సముద్రుడు పొంది అక్కడికి వచ్చి ఈ ప్రహ్లాదుడితో మాట్లాడుతున్నటువంటి సముద్రుడి యొక్క వాణి ఎలా ఉంది అంటే ఒక అల ఎలా ఉందట, గంభీరధ్వనిరర్ణవః, గంభీరమైనటువంటి ధ్వనితో ఈ ప్రహ్లాదుడితో ఆయన అధాప భాషే ప్రహ్లాదం మాట్లాడటానికి ప్రారంభం చేస్తున్నాడు. ఏమిటంటే ప్రణమ్య దివ్య రూపస్సన్ సమాధిస్థం హరే ప్రియం. సమాధి స్థితి నుండి ఉన్నటువంటి ఓ ప్రహ్లాద హరిప్రియ, ప్రణమ్య దివ్య రూప అంటే ఎలా దివ్యరూపుడు అంటే మామూలుగా ప్రహ్లాదుడు ఆహ్లాద రూపాన్ని కలిగినటువంటి వాడు, చూడంగానే మనస్సు ఆహ్లాదాన్ని పొందుతుందట. అందుకే దైవభక్తులైనటువంటి వారిని సందర్శించాలి. ఎందుకు సందర్శించాలి అంటే వాళ్ళు మనం రాగానే వాళ్ళ ముఖంలో ఆహ్లాద దైవస్థితి లేకపోతే ఆ ప్రకంపనలు మనలో పుడతాయి. దివ్యరూప, ఆ ప్రహ్లాదుడికి అంతటి దివ్య రూపాన్ని ఎలా వచ్చింది అంటే ఆయన సమాధిస్థంగా ఉన్నాడట. ఆయన ముఖం చూడంగానే వీడు క్రోధంగా ఉన్నాడు, వీడు ఆనందంగా ఉన్నాడు, వీడు శాంతంగా ఉన్నాడు, వీడు రౌద్రంగా ఉన్నాడు అనే మాట ఏం లేదట. ఆయనలో ఏం కనపడట్లేదు, ఏమీ కనపడకుండా ఉంది, కానీ ఏదో ఉంది. అదే దివ్య రూపం. అది పరమాత్మ యొక్క సమాధిస్థమైనటువంటి ఆ దివ్యము అంటే ఏదో ఉంది, గొప్పదనంగా ఉంది. గొప్పదనంలో కూడా ఇంకా చెప్పాలి అంటే ఇతన్ని ఎవరో ఆశ్రయించి ఉన్నారు, ఇతనే ఎవరినో ఆశ్రయించి ఆ రూపాన్ని పొంది ఉన్నాడు. ఆ రూపం ఏమిటంటే విష్ణుప్రియత్వమైనటువంటి రూపమట. ప్రణమ్య దివ్య రూపస్సన్ సమాధిస్థం హరే ప్రియం ప్రహ్లాద భగవద్భక్త పుణ్యాత్మాన్నన్నవోం స్మ్యహం. ఏ ప్రహ్లాద, నువ్వు భగవద్భక్తుడైనటువంటి వాడివి, దివ్య రూపం కలిగినటువంటి వాడివి, సమాధిస్థుడైనటువంటి వాడివి, ఇక హరికి ప్రియమైనటువంటి వాడివి, ఇదిగో సముద్రుడైనటువంటి వాడిని నేను వచ్చాను. ఒకసారి కళ్ళు తెరిచి చక్షుర్భ్యాం అధమాం దృష్ట్వా పావయార్థివమాగతం, ఒకసారి నీ కళ్ళు తెరిచి నన్ను గమనిస్తే నేను పవిత్రుడైనట్టుగా భావిస్తానయ్యా ప్రహ్లాద, ఒకసారి కళ్ళు తెరిచి చూడు అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడట. పాపం సముద్రుడు దేవతాత్మ, ఆ సమాధిస్థమైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఇలాగ ప్రార్థిస్తున్నాడు. చక్షుర్భ్యాం అధమాం దృష్ట్వా, నీ కళ్ళ దృష్టి చేత పావయార్థివమాగతం, పవిత్రుణ్ణి కావటానికే నీ ఇక్కడికి వచ్చానయ్యా, నేను ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ఇత్యంబుది గిరశ్రుత్వా సమహాత్మా హరే ప్రియ. ఈ విధంగా సముద్రుడి యొక్క మాటలు విని కళ్ళు తెరిచి ఆ యొక్క ప్రహ్లాదుడు సముద్రుడిని చూస్తున్నాడట. ఈ ప్రహ్లాదుడు చూసినటువంటి తరువాత సముద్రుడు ఈయనకి ఏమి ఉపదేశం చేశాడు, ఆయన ఇక ఏ విధానంగా సముద్రుడి యొక్క ఉపదేశాన్ని అనుసరించి ఎటువంటి పరమాత్మ దర్శనాన్ని పొందాడు, ఆ పరమాత్మ ప్రహ్లాదుడితో ఏం చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం మరొక ప్రసంగంలో
స్మరించుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.